नमस्ते गुरुगारु। नमस्ते अम्मा। प्रथम नाडुलु पिल्ल नाडुलु नर्वुलु नालालु दी कर्तव्यम ఏంటి గురుగారు? దాని పరిక్రమ తీరుగా మాకు వివరించి చెప్పండి గురుగారు। ఇప్పుడు మనకి ప్రథమ నాడులు అంటే జీవం జీవించేది। ఇప్పుడు మీ జీవం ఎక్కడ ఉన్నాయి? మీరు పిలవగానే పలుకుతారు కదా, అమ్మా అక్క అంటే పిలవగానే పలుకుతారు। ఇది చూస్తే గూడు, పైకి చూస్తే కాళ్ళు చేతులు అమరికలు మెడ వంపలు ఇలా ఉన్నాయి। లోపల జీవం ఎక్కడుందో చెప్పంటే లోపల గుండె ఊపిరితిత్తులు దమనడక ప్రేవు మలమూత్ర సంచరణ ఇట్లా అంటాం। మరి నీ జీవం ఎక్కడుందో చెప్పు అంటే మరి ప్రథమ నాడులో ఉంది అని। అట్లా మనకు బ్రహ్మరంధ్రం నుంచి 72,000 నాడులు ఏర్పడతాయి, వాటిని ప్రథమము అంటాం। ప్రథమం అంటే మొదటి కిందకి వచ్చేస్తాయి। అట్లా మనకి జీవం జీవించేక విధానముగా ప్రథమ నాడుల పుట్టుకకు కారణమైన ప్రాకృతిక మండల నడక కాలగర్భంలోనే ఉంది। అందుకే మొట్టమొదటి మొక్క నడకకు ఆరంభ దశ నుంచి ఫలాపుష్ప చెట్లు అంటాం। ఆ తర్వాత మనకు సూక్ష్మ నడకకు కల్ప వృక్షం నుంచి మరి వృక్షాయతన అంటాం। అట్లా మొట్టమొదటి వేరు కాండము కొమ్మలు ఇలా ఫలాపుష్పంలో వస్తే కల్ప వృక్షంలోకి వచ్చేసరికి మనకు ఈ యొక్క జీవము జీవ ప్రామాణికము జీవోదైకలిక జీవతుంకానికి వచ్చేసేస్తాం। జీవత్వం తర్వాత జీవుడు తర్వాత సూక్ష్మాకార్త జీవి ఇట్లాగా మార్పు చెందుతుంది। అట్లాగా ఆ జీవులు ఎంతెందులో జీవించబడతాయో అలా చివరికి వచ్చేసరికి ఇంకా పూర్తిగా 24 లక్షల మండలాల అమరికల నిర్వహణక పన్నడుమున కాండం నడక నుంచి కూడా వేర్లు వచ్చినది మరి వృక్ష నడక। అట్లాగా జీవం ప్రధానంగా జీవించే ఇక విధానాన్ని అలవర్చడం జరుగుతుందనమాట। అట్లా రూపొందించిన ఇక ప్రాకృతం నడక కాలగర్భంలోనే ఉండి మనకు ఆ ప్రథమ నాడులు రూపొందింపజేస్తుంది। అంటే మనకు ఆ నాడులో పొరలు ఎట్లుంటాయంటే ప్రథమ నాడి పొరలు జీవము జీవించే విధానంగా ఉంటాయి। ఇప్పుడు ఒక ప్రథమ నాడిలోనే ఎన్నో నాడి మండలాలు ఉంటాయనంటే ఎందు ఒక నాడి మండలం ఎన్ని కణాల అమరికలు ఉంటాయో ఆ కణాల అమరికలకు తగ్గట్టుగా ఒక్కొక్క కణంలో ఒక జీవ ప్రామాణికం జీవిస్తుంది అన్నప్పుడు మనకి ఎన్ని కణాల అమరికలు ఉంటాయో అన్ని కణాల పొరలను రూపొందిస్తుంది। రూపొందించి ఆ పొర ప్రభావిత కణకదైక సారాంశ తీగలో జీవ ప్రామాణికము కదిలాడి జీవించినట్లుగా అమరుస్తుంది। అందుకే జీవము జీవించినట్లుగా అమర్చిన పొర ప్రభావితనకయ్యే ప్రథమ నాడి। ఇంకా ఎందులోనూ జీవం జీవించలేదు అంటే ఎందులోనూ జీవించలేదు, అది జీవించే విధాన నడకకు తగ్గట్టుగా ఆ యొక్క నాడులను అమర్చుకుంటూ వస్తుంది ప్రాకృతిక మండలం। అందుకే వాటిని ఏమంటారంటే ప్రథమ నాడుల నడక అంటాం। ఇంకా ఆ జీవానికి ఎన్నో భాగాలు కావాలి, అంటే ఆ జీవం జీవించాలంటే ఆ జీవం చూడాలంటే వినాలంటే కన్నబెర్రి శబ్ద గ్రంథికల నాడులు ఉండాలా, ఆ జీవం చూడాలంటే తెల్లగుడ్డు నాడులు ఉండాలా, నల్లగుడ్డు పాపలు ఉండాలా, అట్లాగే ఆ జీవం మాట్లాడాలంటే నోటి అమరిక నడక ఉండాలా, ఆ జీవం నమలాలి అంటే మనకు ఇక దంతక్షయ నడక ఉండాలా, ఆ జీవస్థితి మింగుడు పడాలంటే ఆహార నాళం ఉండాలా, ఇట్లా ఆ జీవం జీవించాలంటే ఇన్ని రకాల నడకలు కదలాల। అలా కదలడానికన ఆ ప్రథమ నాడికే మనకి ఆ పొర ప్రభావం నుంచి పిల్లనాడు పుట్టుకొస్తాయి। ఆ పిల్లనాడికి ఎక్కడికి నరువులకు నాళాలు పుట్టుకొస్తాయి, అప్పుడు మనకి ఈ నరువులు నాళాలు అనేటి పరికరయక విభాగాలలో అమర్చినవి, ఇప్పుడు గుండె నాళాలు అంటాం। మనకి ఆ కనకదీక సారాంశతిలో జీవ ప్రామాణికం ఎట్లా కదులుతుందో ఆ కనకదీక తీగ మీరే గుండె నాళాన్ని అమర్చడం జరుగుతుంది కాబట్టి అది ప్రథమ నాడిలో జీవం కదిలితే చాలు కనకదీక సారాంశతిలో గుండె నాళం కదులుతుంది। అప్పుడు మీకు ఏం సందేహం కలగాలో, ఓ ఆ ప్రథమ నాడి నడకకు ఈ పిల్ల నాడికి నరువుకు నాళానికి లింకులు కాబట్టి ఆ జీవం ప్రథమ నాడిలో కదిలితే చాలు, మరి ఈ పిల్లనాడులు నరువులు నాళాల్లో లోపలి భాగాలు పై భాగాలు కదులుతాయి, అట్లాగా నరువులు అమరికలు మనకి ఒకేక జీవం ఎట్లా కదులుతుందో వంపుల్లో ఎట్లా కదులుతుందో ఆ వంపుల నడకల్లో ఉండాలి నరాలు। అదేవిధంగా నాళ ప్రక్రియలో ఒక జీవము విడిచి విడిచి కదిలే విధాన పన్నడమున విడిచి ఉండాలి నాళాలు। అలా ఉంటేనే ఆ జీవం ఎట్లా కదులుతుంటే ఆ పరికరాలు అట్లా కదలడానికి అవకాశాలు ఉంటాయన్నమాట। అట్లా ఆ రకంగా మనకి ఒక యొక్క ప్రథమ నాడిలోని కనకదీక సారాంశతిలోని జీవ ప్రామాణిక నడకను బట్టి పిల్లనాడులను మరియు నరువులు నాళాలను అమర్చుకుంటూ వచ్చింది ఆ ప్రాకృతిక మండల యొక్క నడక। అందుకే జీవ నిర్వహణకు నడక జీవించబడడానికి ఎన్ని భాగాలు కావాలనో అన్ని భాగాలు ఆ జీవ నడక రీతిని బట్టే కదలాలి, కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక్కొక్క పరికరం ఎట్లా కదులుతుంది అనే విధానమున ఈ పిల్లనాడులు నరువులు నాళాలను అమర్చడం జరిగింది। ఇప్పుడు ఉదాహరించి మీకు నీటి నడకకు ఇంటికి గొట్టాలను అమరుస్తారా పైపులు, నీటి పైపులని ఇట్లా అమరుస్తారు కదా, కరెంటు పైపులని గోడల్లో అమరుస్తారు కదా, అప్పుడు ఏ పైపుకు ఆ పైపు సైజ్ అంటాం, కరెంట్ నడకక పైపులకు ఇంత సైజ్ అంటాం, నీటి నడకక పైపులకు ఇంత సైజ్ ఉండాలంటాం, అది కూడా దానికి మలుపులు వంపులు ఉండాలంటాం। అట్లాగా ఆ జీవ ప్రామాణికం ఎట్లా కదులుతుందో అదే రీతిలో నరువు కదలాలా,
మళ్ళీ దానికి ఎన్ని లింకులు ఉండాలో, ఒక పరికరానికి ఇంకొక పరికరానికి ఇంకొక పరికరానికి లింకులు లింకులు ఉండాలి, అది కూడా నరుల. అలా ఉంటేనే జీవుల రకం బట్టి అవి కదిలే ఆడతాయి. అట్లా ఆ రకంగా ఒక ప్రథమ నాడి నుంచి పిల్లనాడిని, ఆ పిల్లనాడి నుంచి ఎన్నో నరువులను నాళాలను మరి పుట్టించుకుంటూ వచ్చింది ఆ ప్రాకృతిక నడకే. అందుకే ఒక యొక్క జీవం జీవించే విధాన ప్రకటన లోపలి భాగాలు పై భాగాల నడకలు ఎట్లా కదులుతున్నాయంటే ఈ పిల్లనాడులు నరువులు నాళాలు అమెరికల్లోనే.